ఫస్ట్ మనం దేనితో స్టార్ట్ చేద్దాం? ఫ్లూయల్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ టాపిక్ కంప్లీట్ అయితే మనకి జియో మార్ఫాలజీ కంప్లీట్ అయినట్టు. ఓకే, వెదరింగ్, మాస్ వెస్టింగ్, ఎరోజన్ అంటే అర్థమైంది కదా. మాస్ వెస్టింగ్ అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ డెబ్రిస్ అలాంగ్ ది మౌంటైన్ రీజన్స్ ఇస్ కాల్ మాస్ వెస్టింగ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ల్యాండ్ స్లైడ్, మడ్ స్లైడ్, రాక్ స్లైడ్, ఇవన్నీ ఏంటి? మాస్ మూమెంట్. వెదరింగ్ అంటే ఏంటి? వెదరింగ్ అంటే ఏంటి? వెదరింగ్ ఇందాక చెప్పినా కదా, ఏం జరుగుతుంది బేసికల్ వెదరింగ్ అంటే? హ్యామర్తో హిట్ చేయడం, దానివల్ల ఏమవుతుంది? డిసెంటికేషన్ ఆఫ్ రాక్. ఎరోజన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద మెటీరియల్. డిపోజిషన్ అంటే డంపింగ్ ఆఫ్ దిస్ మెటీరియల్. వెదరింగ్ ఎట్లయితుంది? ఫిజికల్, కెమికల్, బయోలాజికల్. ఎరోజన్ డిపోజిషన్ అనేది రన్నింగ్ వాటర్, గ్లేషియర్, విండ్, సీ వేస్ ఇట్లా ఫామ్ అయింది. ఓకే, రైట్. ఫస్ట్ మనం ఫ్లూయల్ ల్యాండ్ ఫామ్ డిస్కస్ చేద్దాం, తర్వాత ఇయర్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ ఫ్లూయల్ ల్యాండ్ ఇయర్ ల్యాండ్ ఫామ్ డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్లో గ్లేషియర్, సీ వేవ్స్ వల్ల డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఫ్లూయల్, రన్నింగ్ వాటర్ వల్ల ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఏంటి. సో దీనికంటే ముందు మీకు వచ్చిన బేసిక్ పాయింట్స్ అర్థం కావాలి. జనరల్లీ రివర్స్ ఒరిజినేట్స్ ఫ్రమ్ మౌంటైన్స్. ఓకే, ఐదర్ రెయిన్ వాటర్ అక్యుములేట్ చేసుకొని రివర్ లాగానే ఫ్లో అవుతుంది, లేకపోతే మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ వల్ల అని రివర్ ఫామ్ అవుతుంది. సో దాని ఒరిజిన్ పాయింట్ అంటారు. సో రివర్ పాత్లో వాటర్ యాడ్ అయ్యే చిన్న చిన్న స్ట్రీమ్స్గా వాటర్ యాడ్ అవుతాయి, దాన్ని ఏమంటాం? ట్రిబ్యూటరీస్. ఓకే, లాస్ట్కి రివర్, సో రివర్ పక్కన ఫామ్ అయ్యేదాన్ని రివర్ ఫ్లడ్ ప్లెయిన్స్ అంటారు. లాస్ట్ రివర్ ఎక్కడైతే సీని కలుస్తుందో దాన్ని మౌత్ ఆఫ్ ద రివర్ అంటారు. జనరల్ అక్కడే మనకి డెల్టాస్ ఫామ్ అవుతాయి. జస్ట్ టర్మ్స్ అన్నమాట మనకు తెలుసుకోవాలి. ఓకే, రైట్. సో రివర్ ఎప్పుడైతే ఒరిజిన్ అవుతుందో మౌంటైన్స్ దగ్గర, వాటర్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఎండ్ స్టేజ్కి వస్తుందో, సీలో కలిసిపోతుందో, ప్లేన్స్లో ఎంటర్ అవుతుంది కాబట్టి ఇవన్నీ పాత అనేది స్లో అవుతుంది. సో ఎరోజన్ అనేది పుట్టినప్పుడు బాగా ఒరిజిన్ ఫాస్ట్గా చేస్తుంది, లాస్ట్ స్టేజ్లో ఏం చేస్తుంది? డిపోజిషన్. సో రివర్ ఒరిజిన్ అప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి ఎరోజన్ అనేది వర్టికల్గా ఉంటుంది, కింద ఎరోడ్ చేస్తుంది. ఎప్పుడైతే మిడ్ స్టేజ్కి వస్తుందో ఎరోజన్ ల్యాటరల్ అవుతుంది, సైడ్స్కి ఎరోడ్ చేస్తుంది. ఫస్ట్ పుట్టినప్పుడు ఎట్లా చేస్తుంది? కింద డౌన్వర్డ్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ తర్వాత మిడ్ స్టేజ్ కానీ వచ్చినప్పుడు ల్యాటరల్ ఇస్తుంది, సైడ్స్కి ఎరోజన్ చేస్తుంది. మళ్ళీ లాస్ట్ స్టేజ్ రివర్ శోషణ కలిసినప్పుడు స్లోగా అవుతుంది, అంత డిపోజిషన్ చేస్తుంది. మీకు పిక్చర్లో అర్థమవుతుంది. సో ఎప్పుడైతే అప్పర్ కోర్స్, మిడిల్ కోర్స్ ఆర్ లోవర్ కోర్స్ ఆర్ యూత్ స్టేజ్, మిడిల్ స్టేజ్, ఓల్డ్ స్టేజ్, మెచ్యూర్ స్టేజ్ అంటారు. సో రివర్ కోర్స్ని ఇట్లా డివైడ్ చేయొచ్చు మనం, అప్పర్, మిడిల్, లోవర్ ఆర్ యూత్, మిడిల్, మెచ్యూర్ స్టేజ్. సో రివర్ ఎప్పుడైతే జనరల్ రివర్స్ ఎక్కడ మౌంటైన్స్ నుంచి హిల్స్ నుంచి ఒరిజినేట్ అవుతుంది కాబట్టి రివర్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో ఎక్కువ ప్రిడామినెంట్లీ ఏం చేస్తుంది? ఎరోజన్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ ఎరోజన్? డౌన్వర్డ్ వర్టికల్ ఎరోజన్. మిడిల్ పాత్కి వచ్చినప్పుడు దీని డ్యూటీ ఎట్లా ఎరోజన్ చేస్తుంది? ల్యాటరల్ ఎరోజన్. ఓకే, ఎరోజన్ కొంచెం ట్రాన్స్పోర్టేషన్ కూడా క్యారీ చేస్తుంది ఎరోడెడ్ మెటీరియల్. తర్వాత థర్డ్ స్టేజ్ రాగానే ఏమవుతుంది? దీని డ్యూటీ మొత్తం డిపోజిషన్ అయిపోతుంది, ఎరోజన్ ఏమి ఉండదు. ఓకేనా? సో రివర్ యూత్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి వాటర్ ఫాల్స్ చూపిస్తారు, ర్యాపిడ్స్, గార్జెస్ ఫామ్ అవుతాయి. మధ్యలో రాగానే రివర్ మియాండరింగ్ ఇట్లాంటి ఫామ్ అవుతాయి. లాస్ట్ లాస్ట్ స్టేజ్ రాగానే డెల్టాస్ లాంటి ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి. సో ఈ స్టేజ్లో ఏమేమి ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అయితే మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ విత్, సో మీకు చెప్పిన రివర్ పుట్టినప్పుడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో రివర్ ఇట్లా ఫామ్ అవుతుంది, నారోగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, ఎరోజన్ అంట డౌన్వర్డ్ ఉంటుంది. అదే మనం యూపీ, బీహార్కి ఎంటర్ కాగానే, ప్లెయిన్స్ కాగానే రివర్ ఎక్స్పాండ్ అవుతుంది. లాస్ట్ మళ్ళీ వెస్ట్ బెంగాల్ రీజియన్లో డిపోజిషన్. అవునా? మన గోదావరి కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉన్నప్పుడు చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే
మనకి ఈ తెలంగాణ పాస్ అయ్యి పాపికొండలను టచ్ అయ్యి పోలవరం రీజియన్లో ఎంటర్ అవుతుంది, అది ప్లెయిన్స్కి వచ్చేస్తుంది. సో అక్కడంతా డిపోజిషన్ డెల్టాస్, అందుకే కృష్ణ గోదావరి డెల్టాస్ ఉంటాయి. మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇస్ ద డెల్టా రీజన్ ఆఫ్ గోదావరి. సో ఇట్లా పుట్టినప్పుడు నారో గుండి ఫాస్ట్ గుండి వీసేపుడు వ్యాలీ చేసే రివరు లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇట్లా స్లోగా మియాండరింగ్ చేస్తూ డిపోజిషన్ చేస్తా కనిపిస్తుంది మనకి. ఓకేనా, అర్థమైందా మీకు? ఇప్పుడు రివర్ కోర్స్ అనేది ల్యాండ్ ఫామ్స్ ఎట్లా ఫామ్ అవుతాయో, ఎరోజనల్ అయింది, డిపోజిషన్ నేర్చుకుంటే అంతే. సో ఫస్ట్ మీరు బుక్లో ఏం చేస్తారంటే, ఇది ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ, మీరు బుక్లో ఫస్ట్ రన్నింగ్ వాటర్ అని పెట్టుకుంటారు కదా, ఏం రాసుకోకండి, రన్నింగ్ వాటర్ అని పెట్టి ఇట్లా ఒక బాక్స్ తీసుకొని ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ డిపోజిషన్. ఓకే, నేను ఎరోజన్ చెప్తా ఉంటా ఇప్పుడు, ఎరోజన్ లిస్ట్ రాసుకోండి, మళ్ళీ డిపోజిషన్ తర్వాత ఇయర్లీ అని చెప్తా, మళ్ళీ దాంట్లో ఎరోజన్ డిపోజిషన్. సో మీకు ఏ ల్యాండ్ ఫామ్ అనేది ఏ యాక్షన్ వల్ల ఫామ్ అయిందో అది ఎరోజన్ డిపోజిషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? సో ఇప్పుడు ఏం పెట్టాలంటే, రన్నింగ్ వాటర్ అని పెట్టి ఒక సైడ్ ఎరోజన్ డిపోజిషన్ అని చెప్పి మధ్యలో లైన్ కొట్టాలి. ఓకేనా? నేను ఇక్కడ చెప్పే అన్నీ అర్థమవుతుందా మీకు? రైట్. సో ఫస్ట్ వీ షేప్డ్ వ్యాలీ అని రాసుకోండి, రివర్ వ్యాలీ వీ షేప్డ్ వ్యాలీ, వీ షేప్డ్ వ్యాలీ. జనరల్గా మనకి వర్షం పడ్డప్పుడు ఇట్లా రిల్స్ ఫామ్ అవుతాయి. అవునా? ఫార్మర్స్ ఏం చేస్తారంటే, ఇట్లా వర్షం పడ్డప్పుడు గండి కొడతారు, లేకపోతే ఏమవుతుంది, ఇట్లా వ్యాలీ డీప్ అయిపోయి మొత్తం ఎరోజన్ అవుతుంది. సో అందుకనే వాటికి పోవడానికి, వాటర్ ఫ్లో అవ్వడానికి ఒక వే ఫామ్ చేస్తారు. సో ఫస్ట్ రిల్స్ గల్లీస్ ఫామ్ అయ్యి ఇట్లా వ్యాలీస్ ఫామ్ అవుతాయి. సో వ్యాలీ ఈజ్ అన్ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్ బై రన్నింగ్ వాటర్, క్లియర్ ల్యాండ్ ఫామ్ ఎరోజన్. ఎందుకంటే రివర్ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు, ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు, స్టీప్ సైడ్లో ఫ్లో అయినప్పుడు ఇక్కడ ఇక్కడ ఎరోజన్ ఇస్తుంది కింద. సో దీనివల్ల ఏమి ఏర్పడతాయి? వ్యాలీస్. సో వీ షేప్డ్ వ్యాలీస్ అండ్ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ బై ఎరోజన్ వల్ల ఫామ్ అయిన ల్యాండ్ ఫామ్ దేని యాక్షన్ వల్ల? రివర్ రన్నింగ్ వాటర్. ఓకేనా? నెక్స్ట్ గార్జ్. ఏంటి గార్జ్ రాసుకోండి, సెకండ్ నంబర్ గార్జ్. ఓకే, ఈ గార్జెస్ అనేది ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుందో, వర్షం ఎక్కువ పడుతుంది, ఇట్లా స్టీప్ సైడ్స్ ఫామ్ అయితే రివర్ మధ్య నుంచి పోతుంది. ఓకే, సో బేసికలీ వీ చెప్పాలే ఫర్దర్గా ఎరోడ్ అయితే గార్జ్ లాగా ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ రివర్స్లో గోదావరి రివర్ తెలంగాణలో దాటి పాపికొండల్ని క్రాస్ చేసి ఏపీలో ఎంటర్ అవుతుంది, పోలవరం దగ్గర. ఓకే, ఇక్కడ ఒక గార్జ్ ఉంటుంది, దాని పేరు బైసన్ గార్జ్. సో బైసన్ గార్జ్ నుండి క్రాస్ చేసి రివర్ గోదావరి ఏపీలో ఎంటర్ అవుతుంది. అట్లనే మనకి నంగా పర్వత్, నమ్చా పర్వత్, నంగా పర్వత్, నమ్చా పర్వత్. ఓకే, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో రివర్ బ్రహ్మపుత్ర ఎంటర్ అయినప్పుడు ఈ గ్రాడ్ నుంచి ఇట్లా ఎండ్ అవుతుంది. ఇక్కడ నంగా పర్వత్ దగ్గర కూడా నమ్చా పర్వత్ అని ఇండస్కి ఉంటుంది గార్జ్. ఓకే, ఎనీవేస్, సో ఈ గార్జ్ అనేది ఏంటి? ఎరోజనల్ ఫీచర్ ఫార్మ్డ్ బై దేని వల్ల ఫామ్ అవుతుంది? ఇది విండ్ యాక్షన్ వల్ల, గ్లేషియరా, రన్నింగ్ వాటరా? రన్నింగ్ వాటర్. నెక్స్ట్ క్యానియాన్, థర్డ్ క్యానియాన్. సో జనరలీ గార్జ్ అనేది ఎక్కువ వర్షం పాతం ఉన్న రీజన్, ఎక్కువ హ్యూమిడ్ రీజన్స్లో ఫామ్ అయితే, ఈ క్యానియాన్ అనేది జనరలీ డ్రై రీజన్స్లో ఫామ్ అవుతుంది, అరిడ్ రీజన్స్.
అరిడ్ రీజన్స్ అంటే రెయిన్ ఫాల్ తక్కువ ఉండేది, హ్యూమిడ్ రీజన్స్ అంటే రెయిన్ ఫాల్ ఎక్కువ ఉండేది. సో ఇట్లా డ్రై రీజన్స్లో ఫామ్ అవుతుంది. సో మనకు వరల్డ్ లో ఫేమస్ క్యాన్యన్ ఏది? గ్రాండ్ క్యాన్యన్. సో మీరు నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తారంటే బై అట్లాస్ ఉందా మీద అట్లాస్, స్కూల్ అట్లాస్ బుక్ ఉంటుంది, ఓరియన్ బ్లాక్స్ వల్ల అట్లాస్ బుక్ తీసుకురండి. ఎట్లా ఇప్పటి నుంచి ఏదైనా మ్యాప్ పాయింటింగ్ ప్లేసెస్ వస్తే అప్పుడే పాయింట్ చేస్తారు, మ్యాప్ పాయింటింగ్ బుక్. ఓకేనా? రైట్. గ్రాండ్ క్యాన్యన్, గ్రాండ్ క్యాన్యన్ అనేది మనకి యుఎస్ఏలో ఉంది. ఓకే, ఏ రివర్ వల్ల ఫామ్ అవుతుంది అంటే కొలా రాడో రివర్ వల్ల ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ గ్రాండ్ క్యాన్యన్. అట్లనే మన కేపీలో కూడా ఒక క్యాన్యన్ ఉంది, పేరేంటి? గండికోట. నిన్నరా పేరు ఎప్పుడన్నా? గండికోట, గండికోట క్యాన్యన్, గండికోట క్యాన్యన్ ఏ రివర్ మీద ఉంది? ఏ రివర్ వల్ల ఫామ్ అయింది? పెన్నార్. ఏ రివర్? పెన్నార్. పెన్నార్ రివర్ మీద గ్రాండ్ క్యాన్యన్ ఫామ్. ఇవి టూ ఇంపార్టెంట్ క్యాన్యన్స్ వరల్డ్లో అయితే కొలరాడో, ఇండియాలో అయితే పెన్నార్ రివర్ ఫామ్ చేస్తే గండికోట క్యాన్యన్. మంచి టూరిస్ట్ డెస్టినేషన్. మీరు ఇది చూసిన సైరా నరసింహారెడ్డి చూసినరా? బుల్ఫేట. నెక్స్ట్ వాటర్ ఫాల్స్, వాటర్ ఫాల్స్ అండ్ ర్యాపిడ్స్, వాటర్ ఫాల్స్ అండ్ ర్యాపిడ్స్. వాటర్ ఫాల్స్ అండ్ ర్యాపిడ్ సో జనరల్గా వాటర్ ఎప్పుడైతే ఇట్లా ఫ్లో అయినప్పుడు హార్డ్ రాక్ మీద ఫ్లో అయితే ఓకే, దాన్ని ఎరోడ్ చేయలేదు. కానీ దాని కింద సాఫ్ట్ రాక్ ఉందనుకోండి ఏమవుతుంది? ఈజీగా ఎరోడ్ అయిపోతుంది. సో వాటర్ అనేది పైనుంచి కిందికి ఎత్తులో పడుతుంది, దీన్నే మనం ఏమంటాం? వాటర్ ఫాల్. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ ఇక్కడ హార్డ్ రాక్ ఉండుంటే వాటర్ స్ట్రైట్గా పోయేది, కానీ ఇక్కడ సాఫ్ట్ రాక్ ఏమైపోయింది? ఉండడం వల్ల సాఫ్ట్ అంటే ఈజీగా ఎరోడ్ అయ్యే రాక్ ఎరోడ్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుంది? వాటర్ ఎత్తు నుంచి కింద పడుతుంది, దీనివల్ల ఫామ్ అయిందే వాటర్. సో వాటర్ ఫాల్ అనేది ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్? ఫ్లూయల్ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్. చూడండి ఇట్లా ఫామ్ అవుతుంది, సాఫ్ట్ రాక్ ఉంది, ఎరోడ్ ఎరోడే ఇట్లా ఫామ్ అవుతుంది. దీని కిందనే మనకు ప్లంజ్ పూల్ అని ఫామ్ అవుతుంది, పూల్ ఉంటుంది కింద. మీరు ఎప్పుడన్నారా వాటర్ఫాల్ ఉన్న ప్లేస్లో కిందికి స్విమ్ చేయొద్దు, గుండంలాగా ఉంటుందండి, ఎందుకంటే పూల్ ఉంటుంది కింద, కింద రాక్స్ పడి పడి అక్కడ ఎరోజన్ జరుగుతుంది. ఇట్లా దీన్ని ప్లంజ్ పూల్స్ అంటారు ఇట్లా కింద. రైట్. తర్వాత ర్యాపిడ్స్, అక్కడ ర్యాపిడ్స్ రాసుకున్నారు. ర్యాపిడ్స్ అనేది మంచిగా రివర్ ర్యాఫ్టింగ్కి వాడతారు. ఎప్పుడైనా చూసినారు ఇట్లా సినిమాలలో చూస్తారు ఇట్లా పడి పడి లేస్తూ ఉంటారు. ఎందుకు అట్లా పడి లేస్తూ ఉంటారంటే రాక్స్ అనేవి హార్డ్ రాక్ సాఫ్ట్ రాక్, హార్డ్ రాక్ సాఫ్ట్ రాక్ ఇట్లా ఆల్టర్నేటివ్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది? హార్డ్ రాక్ ప్లేస్లో ఎత్తులో ఉంటుంది, సాఫ్ట్ రాక్ లోపల ఉంటుంది, మళ్ళా హార్డ్ రాక్ వస్తుంది. అందుకే ఈ దీని మీద పడ్డప్పుడు ఈ ఉత్తరాఖండ్ రిషికేశ్ దగ్గర ఈ రివర్ రాఫ్టింగ్ అనేది చాలా ఫామ్. ఏంటంటే ఇట్లా ఎత్తు పల్లెలు ఉంటాయి, ఎత్తు పల్లెం, ఎత్తు పల్లెం, దాన్ని ర్యాపిడ్స్ అంటారు. అర్థమైందా? సో ర్యాపిడ్స్ అన్న వాటర్ఫాల్స్ అని వీషేపుడు వ్యాలీ కానీ గార్జ్ కానీ క్యాన్యన్ కానీ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్ ఫౌండ్ బై ద యాక్షన్ ఆఫ్ ఫ్లూయల్ రన్నింగ్ వాటర్. మీ మైండ్లో అది ఉంటుంది కానీ చెప్పాలని ఉంటుంది. మీకు కరెక్టో కాదో చెప్తే నేను చెప్తాను కదా తప్పో రైటో, కానీ చెప్పండి, రెస్పాండ్ కండి. తర్వాత ఎంట్రెంచ్డ్ మియాండర్స్ అని రాయండి, ఎంట్రెంచ్డ్ మియాండర్స్. ఎంట్రెంచ్డ్ మియాండర్స్. ఓకే, జనరల్గా ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే రివర్ హార్డ్ రాక్ రీజన్లో పోతుంది అనుకోండి, హార్డ్ రాక్ రీజన్లో. సో రివర్ యాక్చువల్గా ఇంత హైట్లో పోయేది ముందు. ఓకే, ఎరోడ్ చేసి ఎరోడ్ చేసి ఎరోడ్ చేసి కిందికి వచ్చింది. ఓకే, సో రివర్ అయితే ఎప్పుడైతే హార్డ్ రాక్ రీజన్లో పోతుందో స్ట్రేట్గా వెళ్ళలేదు అప్పుడు పాపం, ఎందుకంటే హార్డ్ రాక్ ఉంటుంది కదా. సో ఎక్కడెక్కడైతే ఎరోడ్ చేయగలుగుతుందో అట్లా ఎరోడ్ చేసుకుంటా
క్లబ్ అవుతుంది. దీన్ని ఏమంటారు అంటే ఎంట్రెన్స్డ్ మియాండర్. ఇది వేరు, డిపోజిషన్ ఆ మియాండరింగ్ వేరు, మళ్ళీ అది వేరు వస్తుంది. ఇది ఏంది, ఉట్టి మియాండరింగ్ కాదు, ఎంట్రెన్స్డ్ మియాండరింగ్, హార్డ్ రాక్ ప్లేస్లో ఉన్నాడు. ఇది ఎరోజనల్ ల్యాండ్ ఫామ్, అది మళ్ళీ డిపోజిషన్లో వస్తుంది. ఓకేనా, ఐడియా వచ్చిందా? నెక్స్ట్ అయితే రివరు, నేనేం చెప్పినా పుట్టినప్పుడు ఫాస్ట్గా ఉంటుంది, అంటే యూత్ స్టేజ్లో. ఎప్పుడైతే లో స్టేజ్కి వస్తుందో దాని స్పీడ్ తగ్గిపోతుంది. కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా సడన్గా ఎత్తు ల్యాండ్ ఫామ్ ఉండి కింద క్వార్టర్ పడుతుంది. అర్థమవుతుందని చెప్పింది, ఇక్కడ పోయినంతా దాని ఏం తగ్గుతుంది, స్పీడ్ తగ్గుతుంది. కానీ ఇక్కడ చూడండి, మళ్ళా రివర్ అనేది రిజ్యునేట్ అవుతుంది. ఇట్లాంటి ఎత్తు పల్లాలు మళ్ళీ వస్తే ఏమవుతుంది, రివర్ రిజ్యునేట్ అవుతుంది. సో అట్లా ఎత్తు పాయింట్ వచ్చింది, నిక్ పాయింట్ అంటారు. ఏమంటారు, నిక్ పాయింట్. నిక్ పాయింట్ అంటే ప్లేస్ వేర్ ద రివర్ రెజ్యునేట్స్. ఓకే, అనివేస్ అది డిఫరెంట్ పాయింట్. తర్వాత రివర్ టెరాసెస్ అన్నారు, రివర్ టెరాసెస్ ఎరోజనల్ లేన్. అయితే ఇది చూడండి, రివర్ వెళ్తున్న కొద్దీ పక్కన మంచి సిల్ట్ డిపాజిట్ చేస్తారు. చూసినా మీరు రివర్, రివర్ పక్కన మంచి ఇసుక తెన్నలు కనిపిస్తాయి మనకి, అవునా? సో రివర్ వెళ్తున్నప్పుడు పక్కన ఈ సిల్ట్ అనేది డిపాజిట్ చేస్తుంది. ఈ సిల్ట్ డిపాజిషన్ స్ట్రక్చర్ని మళ్ళీ రివర్ ఎరోడ్ చేస్తే రివర్ టెరాసెస్ ఫామ్ అవుతాయి. ఇట్లా ఇట్లా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇది ఆల్రెడీ ఫ్లడ్ ప్లేన్స్ లాగా రివర్ ఫామ్ చేసింది, దాన్ని మళ్ళీ రివర్ ఎరోడ్ చేస్తుంది. దీన్ని ఏమంటారు, రివర్ టెరాసెస్. టెరాసెస్ ఎందుకంటే టెరాస్ లెక్క ఉంది ఇట్లా చూడు ఇందులో. ఓకే, లాస్ట్ పెనిప్లేన్, ఎరోజనల్లో లాస్ట్ పెనిప్లేన్. పెనిప్లేన్ నేను కొన్నే రాయిస్తా, రాయిస్తే చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ మళ్ళీ మర్చిపోతారు. ఓకే, మిగతా వాటికి ఆల్రెడీ నేను పీడిఎఫ్ ఇచ్చేస్తాను. రైట్, పెనిప్లేన్. సో పెనిప్లేన్ అంటే ఏంటి, ముందు అక్కడ ఆ రీజన్లో రిలీఫ్ ఫీచర్స్ చాలా ఉండేవి, ఎత్తు స్ట్రక్చర్స్ చాలా ఉండేవి. కానీ రివర్ అక్కడ ఎరోడ్ చేసి 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 లాస్ట్కి ఒక ఫ్లాట్ ఏరియా లాగా ఫామ్ చేస్తుంది, దాన్నే మనం ఏమంటాం పెనిప్లేన్. ఓకే, సో ఆల్మోస్ట్గా రిలీఫే ఉండదు. రిలీఫ్ అంటే ఏంటి, బాటమ్ టాప్కి మధ్యన డిఫరెన్స్, రిలీఫ్ అని ఉండదు కదా, మొత్తం ఫ్లాట్ అయిపోతుంది. ఎందుకంటే రివర్ ఫైనల్ స్టేజ్ అన్ని ఎరోడ్ చేసి లాస్ట్కి ఏం చేస్తుంది, ఇట్లా ఒక పెనిప్లేన్. ఇవన్నీ ఏంటి, రివర్ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్. ఏంటి ఏమేమి రాసుకున్నారు, వి షేప్డ్ వ్యాలీ, గార్జ్, క్యానియాన్స్. ఇమేజ్ గుర్తొస్తుందా చెప్తే, క్యానియాన్స్, గార్జ్, వాటర్ఫాల్, ర్యాపిడ్స్, ఇంకా ఎంట్రెన్స్డ్ మియాండర్స్, ఎంట్రెన్స్డ్ మియాండర్స్, రివర్ టెరాసెస్, పెనిప్లేన్. ఇవన్నీ ఎరోజనల్ అంటే రివర్ పోతున్న కొద్దీ ఎరోడ్ చేసింది, అంటే దాన్ని తీసుకెళ్ళి వెదరింగ్ ఎరోజన్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటి అంటే డిపోజిషనల్. ఎరోజన్ అనేది యంగ్ స్టేజ్లో చేస్తూ వస్తుంది, ఇప్పుడు నెక్స్ట్ చేసేది అంట డిపోజిషన్. సో డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్లో ఫస్ట్ నేర్చుకునేది అలివియల్ ఫ్యాన్స్ ఆర్ అలివియల్ ప్లేన్స్ అని రాసుకోండి, అలివియల్ ఫ్యాన్స్ ఆర్ అలివియల్ ప్లేన్స్. ఓకేనా, సో రివరు ఎప్పుడైతే హిల్ ఏరియాస్లో, మౌంటైన్ ఏరియాస్లో ఫ్లో అవుతుందో, ఇట్ విల్ క్యారీ సెడిమెంట్స్, దాంతోపాటు సెడిమెంట్స్ని తీసుకుంటారు. ఆ సెడిమెంట్స్ని తీసుకొచ్చినప్పుడు పైన క్యారీ చేస్తుంది, పైన ఎత్తు నుంచి వస్తుంది కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ సెడిమెంట్స్ని క్యారీ చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఇట్లా మౌంటైన్ దాటి కిందికి వచ్చేస్తుందో దాని స్పీడ్ అది క్యారీ చేయగలుగుతుందా, చేయలేదు. సో దాంతోపాటు తీసుకొచ్చిన సెడిమెంట్స్ని అన్నిటినీ ఈ ఫుట్ ఆఫ్ ద మౌంటైన్ అంటే మౌంటైన్ కాళ్ళ దగ్గర, ఫుట్ ఆఫ్ అంటే దాని కింద డిపాజిట్ చేస్తుంది. అట్లా డిపాజిట్ చేసిన ప్లేన్స్ని ఏమంటాం, అలివియల్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ అని ఎందుకంటారంటే జనరల్గా చూడండి, ఇది జపానీస్ ఫ్యాన్ లెక్క ఉంది, అట్లా ఇట్లా సర్కిల్ కనిపిస్తుందా. సో అలివియల్ ప్లేన్స్ అనేది బెస్ట్ రాసుకుంటే బెస్ట్. సో ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయి, ఫుట్ ఆఫ్ ద మౌంటైన్స్. అయితే అట్లనే మనకి
మనకి గంగా రివర్ ఉంటుంది కదా, గంగా రివర్ మనకి గంగోత్రి గ్లేషియర్ దగ్గర ఒరిజినేట్ అయ్యి హిమాలయస్లన్నీ, గ్రేటర్ హిమాలయస్, లెసర్ హిమాలయ ట్రావెల్ చేసి డిపాజిట్ ఇక్కడ అలివియల్ ప్లెయిన్స్ని డిపాజిట్ చేస్తుంది, అలివియల్ ప్లెయిన్స్ని డిపాజిట్ చేస్తుంది. ఓకే, ఈ అలివియల్ ప్లెయిన్స్ని మనం టూ టైప్స్ ఉంటాయి. కొత్తగా డిపాజిట్ చేసిన అలివియల్ ప్లెయిన్స్ని ఖాదర్ అంటారు. పాతది ఆల్రెడీ ఎప్పుడు డిపాజిట్ చేసి ఉంటుంది కదా, దాని పేరు బంగారు, ఖాదర్ బంగార్. సో ఇవి మళ్ళీ ఇండియన్ ప్లెయిన్స్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఖాదర్ అండ్ బంగార్ ఆర్ టైప్స్ ఆఫ్ అలివియల్ ప్లెయిన్స్. అలివియల్ ప్లెయిన్స్ ఆర్ న్యూలీ డిపాజిటెడ్ అలివియల్ ప్లెయిన్స్, బంగార్ ఇస్ ఓల్డ్. అయితే ఈ అలివియల్ ప్లెయిన్స్ అనేవి వరల్డ్లోనే రిచెస్ట్ సాయిల్స్ అనమాట, ఎందుకంటే రెగ్యులర్గా కొత్త సెడిమెంట్స్ రివర్స్ వచ్చి యాడ్ చేస్తుంది. సో చాలా ఫర్టైల్ ల్యాండ్స్ అలివియల్ ప్లెయిన్స్ అనేవి. సో ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్లో మనకి బాగా అలివియల్ ప్లెయిన్స్ కనిపిస్తాయి కాబట్టి దే ఆర్ నోన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ రైస్, వీట్, గ్రీనరీస్ ఆఫ్ ద కంట్రీ. ఓకేనా, ఇవి మళ్ళీ ఇండియన్ ప్లెయిన్స్లో డిస్కస్ చేస్తాం. రైట్, నెక్స్ట్ ఫ్లడ్ ప్లెయిన్స్. నెక్స్ట్ ఫ్లడ్ ప్లెయిన్స్, ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే సింపుల్ మీకు తెలుసు కదా ఏంటది, రివర్ ఇట్లా ఫ్లో అవుతుంది, రివర్ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో ఆ సెడిమెంట్స్ని పక్కన కూడా డిపాజిట్ చేస్తుంది, అవునా? సో దానివల్ల డిపాజిట్ చేసే ప్లేన్స్ని ఏమంటాం, ఫ్లడ్ ప్లేన్స్. ఓవర్ఫ్లో ఒక వాటర్ రివర్ ఇస్తారు ఫ్లడ్, ఇట్లా దీని ఏమంటారు, ఫ్లడ్ ప్లేన్స్. ఫ్లడ్ ప్లేన్స్. సో ఇప్పుడు ఈ పక్కన ఏంటి, ఫ్లడ్ ప్లేన్స్. ఓకే, మీకు తెలుసా ఈజిప్ట్ ఇస్ కాల్డ్ యాజ్ గిఫ్ట్ ఆఫ్ నైల్, గుర్తు స్టేట్మెంట్ ఎప్పుడైందారా, ఈజిప్ట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ నైల్. ఎందుకంటే రివర్ నైల్ డిపాజిట్ చేసిన డిపాజిషనల్ ప్లేన్స్ వల్ల ఫామ్ అయిందే ఈజిప్ట్లో ఉన్న ల్యాండ్, అందుకే అది అగ్రికల్చర్ ఈ సూటబుల్, లేకపోతే ఈజిప్ట్ అనేది సారా డెజర్ట్లో పార్ట్. సో రివర్ నైల్ వెళ్ళే పార్ట్లో డిపాజిట్ చేసిన ఫ్లడ్ ప్లేన్స్లో చేయడం వల్లనే కల్టివేషన్కి పాసిబుల్ ఉంది, లేకపోతే కంప్లీట్లీ డెజర్ట్, అందుకే ఈజిప్ట్ ఈస్ కాల్డ్ గిఫ్ట్ ఆఫ్ నైల్. ఓకేనా, నెక్స్ట్ న్యాచురల్ లివీస్. నాచురల్ లివీస్ ఇవి జనరల్గా రివర్ బ్యాంక్లో కనిపిస్తాయి, ఇట్లా ఎట్లా ఫామ్ అయితే చూపిస్తాం. సో ఇట్లా రివర్ పోతుంది, ఎప్పుడైనా రివర్కి ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, ఫైన్ సెడిమెంట్స్ని దూరంగా డిపాజిట్ చేస్తాయి, రాళ్ళు రప్పల్ని ఎక్కడ డిపాజిట్ చేస్తుంది, పక్కన. సో ఒక కట్టలాగా ఫామ్ అవుతాయి ఇవే న్యాచురల్గా, అందుకే దీన్ని ఏమంటారు, న్యాచురల్ లివీస్. లివీస్ అంటే నథింగ్ బట్ కట్ట, న్యాచురల్గా ఫామ్ అయ్యే కట్టలు, అందుకే దీన్ని ఏమంటారు న్యాచురల్ లివీస్. అర్థమైందా ఏంటో, జనరల్గా మనకి రివర్ స్ట్రీమ్ రాగానే రాళ్ళు సెడిమెంట్స్ అని ఇట్లా ఎత్తులో ఉంటాయి, అవునా, వాటిని ఏమంటాం న్యాచురల్ లివీస్. ఇది డిపాజిషనల్ ఫీచర్ ఆఫ్ రన్నింగ్ వాటర్, దట్ ఈస్ ఫ్యూయల్. నెక్స్ట్ పాయింట్ బార్స్. రివర్ ఇట్లా పోతున్నప్పుడు, ఇట్లా ఎప్పుడైతే రివర్ టర్నింగ్ తీసుకుంటారో, కట్ చేసినప్పుడు ఫోర్స్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇటు సైడ్ వచ్చినప్పుడు స్లో అవుతాయి వాటర్. సో ఇక్కడ కట్ చేసిన మెటీరియల్ ఇటు సైడ్ ఆపోజిట్ డిపాజిట్ చేస్తుంది, దీన్ని పాయింట్ బార్ అంట. ఓకేనా, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మియాండరింగ్. మియాండరింగ్ నెక్స్ట్ మియాండరింగ్ ఆఫ్ ద రివర్, అది ఎంట్రెన్స్డ్ మియాండర్స్. ఎప్పుడైతే రివర్ హార్డ్ రాక్ రీజియన్లో పోతుందో అట్లా ఎరోడ్ చేస్తుంది, ఇది అది ఎంట్రెన్స్డ్, ఇది నార్మల్ మియాండరింగ్. ఓకే, ఈ మ్యాండరింగ్ అనే ఎట్లా ఫామ్ అయితే చూడండి, గమ్మత్తుగా ఉంటుంది. రివర్ ఎప్పుడైతే స్లో అవుతుందో జనరల్గా పాత్ అనే దానికి స్నేక్ టైప్ ప్యాటర్న్లో పోతుంది. సో వన్ సైడ్ హిట్ చేసినప్పుడేమో అక్కడ ఎరోజన్ జరుగుతుంది, ఆపోజిట్ సైడ్ డిపాజిషన్, మళ్ళీ ఎరోజన్ డిపాజిషన్, ఎరోజన్ డిపాజిషన్, ఎరోజన్ డిపాజిషన్, చూడండి. సో ఈ మ్యాండరింగ్ ఆఫ్ ద రివర్ అనేది ఎరోజన్ డిపాజిషన్, రెండింటి వల్ల ఫామ్. ఓకేనా, మ్యాండరింగ్ ఆఫ్ ద రివర్. నెక్స్ట్ ఆక్స్బో లేక్స్. ఆక్స్బో లేక్స్ మీకు తెలుసా, ఎద్దులకి ఇట్లా మనం కస్లానికి కానీ అరకకు కానీ కట్టేటప్పుడు ఇట్లా ఒక బో ఉంటుంది, దానికి ఇట్లా యూస్ చేయబడి ఉంటుంది, అవునా, అటు ఇటు జరగకుండా ఇట్లా ఉంటుంది బో, దాన్నే ఆక్స్బో అంటారు మనం జనరల్. సో ఆ షేప్లో ఉండే లేక్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం
ఆక్స్బో లేక్స్. వాట్ ఏమంటాం? ఆక్స్బో లేక్స్. సరే ఇవి ఎట్లా ఫామ్ అవుతాయి చూడండి, గమ్మతి కూడా. రివర్ మియాండరింగ్ అవుతుందా? రివర్ మియాండరింగ్ అయినప్పుడు ఇట్లా రివర్ స్నేక్ ప్యాటర్న్ ఇట్లా మూవ్ అవుతుంది, అవునా? ఈ మియాండరింగ్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో ఈ రెండు కలిసిపోతుంది. కలిసిపోయినప్పుడు రివర్ అనేది స్ట్రేట్గా ఫ్లో అవుతుంది, ఇదేమో డిటాచ్ అయిపోతుంది. అర్థమవుతుందని చెప్పింది? ఇట్లా మియాండరింగ్ అవుతుంది, మియాండరింగ్ ఎక్స్పాండ్ అయ్యి ఈ స్ట్రేట్ వాటర్ లింక్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది, ఇదేమో డిటాచ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా? ఇది యాక్చువల్గా మియాండరింగ్ ఆఫ్ ద రివర్, రివర్ ఇట్లా పోయేది, కానీ ఏమైంది కట్ అయిపోయింది ఇట్లా. దీన్ని ఏమంటారు ఇప్పుడు, ఈ లేక్ని ఏమంటారు? ఆక్స్బో లేక్. సో మనకి రాజస్థాన్ బీహార్లో కన్వర్ లేక్ అని ఉంటుంది, కన్వర్ లేక్ ఇట్ ఇస్ అన్ ఆక్స్బో లేక్. ఓకేనా? ఆక్స్బో లేక్ రాసుకున్నారా? నెక్స్ట్ బ్రేడెడ్ ఛానల్. బ్రేడెడ్ అంటే ఏం తెలుసా? జడ. అమ్మాయిలు వేసుకునేది జడ. బ్రేడెడ్ ఛానల్స్ ఓకే. ఇది ఇట్లా ఏమవుతుంది అంటే, రివర్ ఎప్పుడైతే హిల్స్ నుంచి దాటి, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది బ్రహ్మపుత్ర రివర్ది. బ్రహ్మపుత్ర రివర్ అరుణాచల్ ప్రదేశ్ హిల్స్ నుంచి టచ్ అయ్యి అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. అస్సాంలో ప్లెయిన్స్ ఉంటాయి ఓకే. అప్పుడు రివరు ఫాస్ట్గా నారోగా మూవ్ అయ్యే రివరు ఒకటేసారి ప్లెయిన్స్ రాగానే ఎక్స్పాండ్ అయిపోయి దాంతో పాటు తీసుకొచ్చిన సెడిమెంట్స్ని మధ్యలో డిపాజిట్ చేస్తుంది ఇట్లా రివర్ మధ్యల్ని. ఇట్లా రివర్ మధ్యలో డిపాజిట్ చేయడం వల్ల ఇట్లా బ్రేడెడ్ లాగా ఛానల్. బ్రేడెడ్ అంటే జడ. దీన్ని ఏమంటారు? బ్రేడెడ్ ఛానల్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ చూడవచ్చు అంటే అస్సాంలో బ్రహ్మపుత్రలో చూడవచ్చు. అండ్ అసలు యాక్చువల్ మీకు మళ్ళీ డిస్కస్ చేస్తాం అది. ఇట్లా బ్రహ్మపుత్రలో డిపాజిట్ చేసి ఒక పెద్ద ఐలాండ్ ఫామ్ అయింది అస్సాంలో. 90 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది, దాని పేరు మజూలీ ఐలాండ్. మజూలీ ఐలాండ్ ఇప్పుడు స్పెషల్ డిస్ట్రిక్ కదా అస్సాంలో. ఈ డిపోజిషన్ వల్ల ఫామ్ అయిన ఐలాండ్, రివర్ మధ్యలో ఫామ్ ఉంది ఐలాండ్, దాని పేరేంది? మజూలీ ఐలాండ్ ఓకే. ఇట్స్ రివరైన్ ఐలాండ్, ఒక డిస్ట్రిక్ట్. మీరు బెదుర్లంక తెలుసా? బెదుర్లంక కూడా ఒక మా ఇవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్, రివర్ అండ్ ఐలాండ్స్ అవుతాయి, రివర్లో ఉండే ఐలాండ్స్ అవి. ఓకే నెక్స్ట్ లాస్ట్ డెల్టాస్. సో రివర్ తనతో పాటు క్యారీ చేసిన సెడిమెంట్స్ అని బిఫోర్ రివర్ ఇట్ ఫార్మ్స్ ఇన్ టు డెల్టాస్ ఓకే. మన కృష్ణా డెల్టా, కావేరీ డెల్టా, సుందర్బన్స్ ఇవన్నీ డెల్టాస్ అన్నమాట. అయితే మీరు గమనిస్తే ఇండియాలో వెస్ట్ సైడే డెల్టాస్ ఉన్నాయి, ఈస్ట్ సైడ్ డెల్టాస్ ఉండవు. సారీ, వెస్టర్న్ సైడ్ డెల్టాస్ ఉండవు, ఈస్ట్ సైడ్ డెల్టాస్ ఉంటాయి, అవునా? మహానది డెల్టా, గంగా బ్రహ్మపుత్ర డెల్టా, గోదావరి, కృష్ణ, కావేరి, ఇట్ సైడ్ డెల్టాస్ ఉంటాయి, ఇట్ సైడ్ డెల్టాస్ లేవు. ఎందుకంటే అన్ని రివర్స్ ఈస్ట్ ఫ్లోయింగ్ అయితే, ఇంకోటి వెస్ట్ సైడ్ రివరు, వెస్ట్ సైడ్ ఆఫ్ ద ఇండియా సమ్మర్జ్డ్, సముద్రంలో మునిగిపోయింది. సో రివర్ అనేది సింగిల్ ఫోర్స్లో, మంచి ఫోర్స్లో వచ్చి డైరెక్ట్ ఎక్కడ జాయిన్ అయిపోతుంది? సముద్రంలో. సో దాని ఈ మౌత్ ఆఫ్ ద రివర్ అనేది సముద్రంలో కలిసిపోయింది. కానీ ఈస్టర్న్ సైడ్ ఏమవుతుంది అంటే, ఈస్టర్న్ సైడ్ వచ్చినప్పుడు ఇది ఎమర్జ్డ్ కోస్ట్ లైన్ అనేది ఎమర్జ్ అయింది. సో రివర్స్ అనేవి స్లోగా వచ్చి డిపాజిట్ చేసుకోనంత పురుసర్ టైం ఉంటుంది. అందుకే ఇక్కడ ఈస్టర్న్ సైడ్ మనకి డెల్టాస్ ఫామ్ అవుతుంది. రివర్స్కి యాంపుల్ టైం ఉంటుంది సముద్రాన్ని కలిసిపోయిన సెడిమెంట్స్ అన్ని డిపాజిట్ చేయడానికి. సో అందుకే మనకి డెల్టాస్ అనేవి ఇట్సే కనిపిస్తాయి ఈస్టర్న్ కోస్ట్. సో ఇండియాలో అతిపెద్ద డెల్టా ఫామ్ అయింది ఏంటంటే సుందర్బన్స్ డెల్టా. కృష్ణా గోదావరి కలిసి ఫామ్ చేసిన డెల్టా సుందర్బన్ డెల్టా ఓకే. దాన్ని డిజిటల్ డెల్టా కూడా అంటారు, దాన్ని డిజిటల్ డెల్టా కూడా అంటారు ఓకే. నెక్స్ట్ డెల్టాస్లో రకాలు చూస్తున్నాం మనం. క్యాస్పెడ్ డెల్టా. క్యాస్పెడ్ డెల్టా అంటే టూత్ లాగా ఉంటుంది ఇట్లా, పన్నులాగా ప్రొజెక్షన్ అయితే దాన్ని క్యాస్పెడ్ డెల్టా అంటారు. తర్వాత ఆర్కెడ్ డెల్టా. ఇప్పుడు మన కృష్ణా గోదావరి డెల్టా, దాని ఆర్కెడ్ డెల్టా. ఆర్కెడ్ డెల్టా అంటే ఇట్లా ఆర్క్ ఫామ్లో డెల్టా ఉంటుంది, దాన్ని ఆర్కెడ్ డెల్టా అంటారు. టూత్ లైక్ స్ట్రక్చర్ ఉంటే క్యాస్పెడ్ డెల్టా. బర్డ్ ఫుట్. బర్డ్ ఫుట్ అంటే
బర్డ్ యొక్క ఫుట్ ఇట్లుంటుంది చూడండి, ఇట్లా కనిపిస్తుందా మీకు? ఆల్మోస్ట్ ఇట్లా బర్డ్ ఫుట్ కాల్ లాగా. ఇది జనరల్గా మిసిసిపి రివర్ ఫామ్ చేస్తుంది యుఎస్లో, మిసిసిపి. ఇది స్పెయిన్లో ఎబ్రో రివర్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఆర్కిడ్ డేలో జనరల్గా ఫామ్ అయిన డేటా ఇది. ఓకే, క్లియర్? సో నైల్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్కిడ్ డెల్టా, ఎబ్రో, బర్డ్ ఫుడ్ డెల్టా, మిసిసిపి. ఇవన్నీ టైప్స్ ఆఫ్ డెల్టా. వాట్ ఈస్ ద డెల్టా? డిపోజిషన్ ఆఫ్ ఫైన్ సెడిమెంట్స్ ఆఫ్ ద రివర్ బిఫోర్ మీటింగ్ ద సీస్ కాల్ మౌత్ ఆఫ్ ద రివర్. ఓకే, సో జనరల్గా ఇట్లా రివర్ ఇట్లా ఎంటర్ అయినప్పుడు కొన్ని డిస్ట్రిబ్యూటర్స్గా డివైడ్ అయ్యి అన్ని సెడిమెంట్ డిపాజిట్ చేసి లాస్ట్కి సీలో కలిపిస్తుంది. చూడండి, ఇది గంగా బ్రహ్మపుత్ర డెల్టా. డిజిటల్ డెల్టా లాగా అంటే మీకు కీప్యాడ్లో బటన్స్ లాగా కనిపించట్లే. సో ఈ వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా. ఇక్కడ సుందర్బన్స్, సుందర్బన్స్ అంటే మ్యాంగ్రోవ్స్. ఓకే, అవి డిస్కస్ చేస్తాం. మ్యాంగ్రోవ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ట్రీస్ సాల్ట్ వాటర్లో గ్రో అవుతాయి. దాన్ని ఏమంటాం మనం? మడ అడవులు అంటారు తెలుగులో, మ్యాంగ్రోవ్స్. ఓకే, ఇక్కడ సాల్ట్ వాటర్లో ట్రీస్ గ్రో అవుతాయి. ఓకే, దీని ఎందుకు సుందర్బన్స్ అంటారంటే, ఒక సుందరి అనే ట్రీ సాల్ట్ వాటర్లో గ్రో అయ్యి దానికి రూట్స్ పైనకు ఉంటాయి. ఇట్లా సాల్ట్ వాటర్లో గ్రో అయ్యే ట్రీస్ని హాలోఫైట్స్ అంటారు. ఏమంటారు? హాలోఫైట్స్. సో ఇట్లా మొత్తం ఇక్కడంతా మనకు అదే కనిపిస్తుంది. సో మెజారిటీ పార్ట్ బంగ్లాదేశ్ ఉన్నప్పటికీ ఒక 30% ఇండియాలో ఉంటారు సుందర్బన్స్. ఇక్కడే మనకి రాయల్ బెంగాల్ టైగర్, ఓకే, రాయల్ బెంగాల్ టైగర్, ఇంకా క్రొకడైల్స్, గరియల్ అనే క్రొకడైల్ మనకు కనిపిస్తుంది. సో బర్డ్ ఫుడ్ డెల్టా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడంట? మిసిసిపి. బర్డ్ ఫుడ్ స్టైల్లో ఉంటుంది ఇట్లా మిసిసిపి రివర్. తర్వాత ఆర్కిడ్ డెల్టా ఎట్లుంటుంది? ఆర్క్ షేప్. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఇండియాలో ఉన్న నైలు, మహానది ఇవన్నీ. తర్వాత ఇట్లా ఆర్క్ షేప్. తర్వాత క్యాస్పెడ్ డెల్టా అంటే టూత్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎబ్రో అని ఉంటుంది స్పెయిన్లో, అది దీనికి స్ట్రక్చర్ ఉంటుంది డెల్టా. తర్వాత ఎస్చరన్ డెల్టా. సో ఇండియాలో అన్ని ఈస్టర్న్ సైడ్ డెల్టాస్ ఫామ్ అవుతాయి, ఎందుకంటే ఇది ఎమర్జెంట్ కోస్ట్ లైన్. సో రివర్స్ అనేవి స్లోగా వచ్చి సెడిమెంట్ డిపాజిట్ చేసి రివర్లో కలిసేంత టైము ల్యాండ్ ఉంటుంది. ఇట్ సైడ్ ఏమవుతుంది? రివర్స్ ఆల్రెడీ వెస్టర్న్ ఘాట్ నుంచి వస్తుంది, స్లోప్ కొంచెం ఇట్ సైడ్ ఉండడం వల్ల ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఫాస్ట్గా మూవ్ అయ్యి ప్లస్ ఇంకో థింగ్ ఏంటి అంటే డెల్టాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే సబ్మర్జ్డ్ కోస్ట్ లైన్. సో అందుకని ఇక్కడ ఏం ఫామ్ అవుతాయి అంటే ఎస్చరీస్. మీరు ఎస్చరీస్కి డెల్టాకి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్గా రివరు సముద్రం కలిసిపోతుంది, ఇది ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్తుంది. ఇది డెల్టా, ఇది ఎస్చరీ. అందుకే వెస్టర్న్ సైడ్ మనకి ఏముంటాయి? ఎస్చరీస్. ఈస్టర్న్ సైడ్ డెల్టా. అర్థమైందా? సో బెస్ట్ ఎగ్జాంపుల్ గంగా బ్రహ్మపుత్ర డెల్టా అనేది మనకి డిజిటల్ డెల్టా. ఇక్కడ సో దిస్ ఇస్ ఫ్లూయల్ ల్యాండ్ ఫామ్స్, ఫ్లూయల్ ల్యాండ్ ఫామ్స్. ఓకే, నౌ ఇప్పుడు విండ్, విండ్ వల్ల ఫామ్ అయ్యే డెల్టా. సో దిస్ ఇస్ ద సెకండ్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్, ఇయోలియన్ ల్యాండ్ ఫామ్. దిస్ ఇస్ కాల్డ్ విండ్. ది ఇయోలియన్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ ది ల్యాండ్ ఫామ్స్ ఫార్మ్డ్ బై ది యాక్షన్ ఆఫ్ విండ్, యాక్షన్ ఆఫ్ విండ్. ఇప్పుడు మనం ఫ్లూయల్ ల్యాండ్ ఫామ్స్ ఎక్కడ చూస్తామంటే, ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ రివర్స్ ఫ్లో అవుతాయి కాబట్టి ఫ్యూయల్ ల్యాండ్ ఫామ్స్. సో ఫ్యూయల్ ల్యాండ్ ఫామ్స్ ఎక్కడ చూస్తాం? ప్లేస్ వేర్ హ్యూమిడ్ రీజన్స్లో చూస్తాం, వేర్ దెర్ ఇస్ గుడ్ రెయిన్ఫాల్ ఆర్ వాటర్ ఫ్లో. ఇయోలియన్ ల్యాండ్ ఫామ్స్ ఎక్కడ చూస్తామంటే విండ్కి డామినెంట్ ఫ్యాక్టర్. విండ్ ఎక్కడ డామినెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది? డెజర్ట్. ఎందుకంటే అక్కడ వర్షం ఉండదు, గ్లేషియర్ ఉండదు, సీ వేవ్స్ ఉండవు. సో యాక్టివ్ ఏజెంట్ ఏంటి అక్కడ? విండ్. అందుకే ఇయోలియన్ ల్యాండ్ ఫామ్స్ని యారిడ్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ డెజర్ట్ ల్యాండ్ ఫామ్స్ కూడా అంటారు. మరి ఇక్కడ ఇయోలియన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, గ్రీకు విండ్ గాడ్ పేరు ఇయోలియన్. గ్రీకు విండ్ గాడ్ పేరు ఇయోలియన్, ఇయోలియన్ ల్యాండ్. అర్థమైందా? అందుకే దీన్ని ఇయోలియన్ ల్యాండ్ ఫామ్స్ అంటారు. సేమ్ మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ? విండ్ ల్యాండ్ ఫామ్స్ అని హెడ్డింగ్ పెట్టి ఎరోజన్ డిపోజిషన్ ఇట్లా హెడ్డింగ్ పెట్టాలి. ఎరోజన్ డిపోజిషన్. సో ఫస్ట్ ఏం చూస్తాం మనం? ఎరోజన్. మీకు డెజర్ట్ అంటే ఏ పిక్చర్ మైండ్లోకి వస్తుంది తెలుసా? ఇది వస్తుంది కదా, అవునా? డెజర్ట్ అంటే ఇట్లా శాండ్ ఉండడం కాదు. డెజర్ట్ ఇస్ అన్ ఏరియా వేర్ ఇట్ ఇస్ యూ స్కాంటీ రెయిన్ఫాల్.
రెయిన్ఫాల్ అనేది 50-40 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్న రీజన్ డెజర్ట్ అంటారు. ఇట్లా శాండ్ ఉంటే దానికి శాండీ డెజర్ట్ అంటారు. డెజర్ట్స్ ఇట్లా రాకీ కూడా ఉంటాయి, స్టోనీ డెజర్ట్స్ అంటారు మీకు. ఓకే, కొన్ని మౌంటైన్స్ కూడా ఉంటాయి ఇట్లా కొన్ని కొన్ని ప్లేసెస్లో. ఓకే, ఇట్లా అర్థమవుతుందా? సో ఈ డెజర్ట్ ఏరియాస్ ఆర్ నథింగ్ బట్ అరిడ్ రీజన్స్. సో యాక్షన్ స్ట్రాంగ్ యాక్షన్ విండ్ ఏంది అక్కడ? విండ్. ఓకే, ఎనీవేస్, సో ఫస్ట్ విండ్ యాక్షన్ వల్ల ఫస్ట్ ఫామ్ అయ్యే ల్యాండ్ ఫామ్ మనం డిస్కస్ చేసేది మష్రూమ్ రాక్ ఆర్ రాక్ పెడెస్టల్. ఏంటి మష్రూమ్ రాక్ ఆర్ రాక్ పెడెస్టల్? మష్రూమ్ రాక్ ఆర్ రాక్ పెడెస్టల్ చూడండి. సో ఇక్కడ విండ్తో పాటు శాండ్ కూడా క్యారీ చేస్తుంది. మనకు రివర్ అక్కడ రివర్తో పాటు సెడిమెంట్స్ని క్యారీ చేస్తే ఎరోజన్ చేస్తుందా? ఇక్కడ విండ్ ప్లస్ శాండ్ యాడ్ అవుతుంది. డ్రై ఉంటుంది కాబట్టి ఎయిర్ ఇక్కడ. సో చూడండి ఇక్కడ అనీవన్గా సాఫ్ట్ రాక్ కింద ఉండడం వల్ల ఎరోడ్ అయిపోయింది, హార్డ్ రాక్ అట్లా మిగిలిపోయింది. సో ఇట్స్ అ మష్రూమ్ రాక్ ఆర్ రాక్ పెడెస్టల్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్. ఇన్ విచ్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్? డెజర్ట్. యా, నెక్స్ట్ జెయుజన్స్. జెయుజన్స్ ఓకే. థర్డ్ యార్డమ్స్. థర్డ్ యార్డమ్స్. సో మీరు ఎక్కువ ఇక్కడ అనవసరంగా దిమ్మకేం ఎక్కువ ఖర్చు చేయని అవసరం లేదు, ఎక్కువ స్ట్రెస్ అవుట్ అవుతున్నాను. వీషేప్డ్ వ్యాలీ అనేది ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ బై రన్నింగ్ వాటర్ అని తెలిస్తే చాలు. డెల్టా అనేది డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్. అట్లా ఏది ఎరోజన్, ఏది డిపోజిషన్, ఏది అక్కడ యాక్షన్, యాక్టివ్ ఏజెంట్ ఏది అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? అండ్ ఇక్కడ కొన్ని పేర్లు కొత్తగా అనిపిస్తాయి, ఎందుకంటే డెజర్ట్ ల్యాండ్ ఫామ్స్ అంటే కొన్ని అరేబియన్ నేమ్స్, గ్లేషియర్ అంటే కొన్ని జర్మన్ నేమ్స్ ఇట్లా ఉంటాయి. మీరు రివర్ అంటే అన్ని పక్క పక్కన చూస్తారు కాబట్టి మీరు చూసి రిలేట్ అవుతారు. డెజర్ట్లో పోలేదు మీరు, అందుకే డెజర్ట్ ల్యాండ్ ఫామ్స్తో రిలేట్ కాలేరు. గ్లేషియర్స్, గ్లేషియర్ ఉన్న ప్లేస్లోకి వెళ్తేనే మీరు గ్లేషియర్ ఫామ్స్కి. కానీ మళ్ళీ సీ వేవ్స్, బీచెస్ చూసి ఉంటారు కాబట్టి మీరు బీచెస్ అనేది కామన్గా సీ వేవ్స్ యాక్షన్కి ఫెమిలియర్ ఉంటారు. సో ఇక్కడ ఫెమిలియర్ లేనప్పుడు కొన్ని వర్డ్స్ నేర్చుకొని పిక్చర్స్ చూసుకొని గుర్తుపెట్టుకుంటే చాలు. గెటింగ్ మై పాయింట్? సో ఇక్కడ మీరు చూస్తే జెయుజన్స్, యార్డన్స్ ఆల్మోస్ట్ సేమ్ కనిపిస్తుంది, అవునా? ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే యార్డన్స్ అనేవి ఏంటి అంటే సాఫ్ట్ రాక్, హార్డ్ రాక్, తర్వాత సాఫ్ట్ హార్డ్, సాఫ్ట్ హార్డ్ ఉంటాయి. సో పైన ఉన్న చూడండి, ఇట్లా పైన ఉన్నదాన్ని సాఫ్ట్ రాక్ ఎరోడ్ అయిపోయింది. సో రిడ్జెస్ అండ్ ఫారోస్ లాగా అనిపిస్తాయి ఇట్లా చూడండి. రిడ్జెస్ అండ్ ఫారోస్ అంటే ఇట్లా భూమిని ఎవరు దున్నినప్పుడు రిడ్జెస్ అండ్ ఫారోస్ ఫామ్ అవుతాయి, అవునా? ప్లవింగ్ అయినప్పుడు. సో ఇట్లా రిడ్జెస్ అండ్ ఫారోస్ లాగా ఉండేవి జెయుజన్స్. సో విండ్ యాక్షన్ వల్ల ఈ మధ్యల పాట అనేది సాఫ్ట్ రాక్ ఉండడం వల్ల అది ఎరోడ్ అయిపోయింది. కాకపోతే ఇట్లా సాఫ్ట్ హార్డ్, సాఫ్ట్ హార్డ్ ఇట్లా హారిజాంటల్గా ఉంటాయి. యార్డాంగ్స్లో ఏంటి అంటే వర్టికల్గా ఉంటాయి, హార్డ్ సాఫ్ట్, హార్డ్ సాఫ్ట్, అర్థమైందా? పక్క పక్కన, ఇక్కడేమో కింద పైన, అంతే. రెండు డెజర్ట్ ఏరియాస్లో కనిపిస్తాయి. యార్డాంగ్స్ అండ్ జెయుజన్స్ ఆర్ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ బై ద ఫార్మ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ విండ్ ఇన్ విచ్ ఏరియా? ఎరిడ్ డెజర్ట్ ఏరియా, అంతే. గుర్తుపెట్టుకుంటే చాలు. చూడండి వర్టికల్గా ఉన్నాయి ఇక్కడ. సో యార్డాంగ్స్ చూడండి, అండ్ ఇవి మూతి చూడండి ఒక సైడ్ ఉంది, అంటే దాని అర్థం ఏంటంటే విండ్ డైరెక్షన్ అటు సైడ్ ఉంది. తర్వాత మెజాస్ బ్యూట్స్, మెజాస్ అండ్ బ్యూట్స్. సో చుట్టుపక్కల ఏరియా అంతా విండ్ యాక్షన్ వల్ల ఇది ఒక ప్లాటు లాగా ఉండేది కానీ ఎరోడ్ అయిపోయి మెజా అవుతుంది. మెజా ఫర్దర్గా ఎడిట్ అయితే బ్యూట్స్ లాగా, మెజాస్ అండ్ బ్యూట్స్ ఆర్ ఆల్సో ఎరోజనల్ ల్యాండ్ ఫామ్. చూడండి ఒక ప్లాటు లాగా ఉండేది, యాక్షన్ ఎరోడ్ చేస్తా ఎరోడ్ చేస్తా మెజా అయింది, మెజా మళ్ళీ బ్యూట్ లాగా. ఒక సాంగ్ గుర్తుకు వస్తుంది మీకు, టక్కర్ దొంగలు నలుగురికి నచ్చినది సాంగ్ చూసినరా, అది మొత్తం ఇట్లాంటి టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్ ఉంటుంది. ఓకే, అప్పుడప్పుడు సినిమాకు పోయినప్పుడు కొందరు హీరోని చూస్తారు, కొందరు హీరోయిన్ చూస్తారు, నేను వెనకాల ఉన్న జాగ్రఫీని చూస్తాను. అంటే రిలేట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మొత్తం వరల్డ్ జాగ్రఫీ మొత్తం నేర్చుకున్న తర్వాత ఏ ల్యాండ్ ఫామ్ ఏందని మాకు ఐడియా వస్తుంది, ఏ టైప్ ఆఫ్ క్లైమేటిక్ జోను,
చూడగానే మనకు అర్థమైపోతుంది. సో మనం రిలేట్ చేసుకోవాలి బ్రెయిన్ యాక్టివ్లో. అప్లికేషన్ చదువుకున్నది అప్లై చేసి చూడాలి, థింకింగ్ కెపబిలిటీస్ని పెంచుకోవాలన్నమాట అలాంటి. లాస్ట్ ఇన్సెల్ బగ్ ఏంటి? ఇన్సెల్ బగ్ చిన్న ల్యాండ్ ఫామ్, అన్ని చుట్టుపక్కలంతా ఎరోడ్ అయిపోయి చిన్న ఒక స్ట్రక్చర్ మిగిలిపోతుంది, ఇట్లా దాన్ని ఏమంటాం ఇన్సెల్ బగ్ అంటారు. అంటే చాలా ఎరోడ్ అయిపోయి మిగిలిపోయిన స్ట్రక్చర్స్ ఇవన్నీ. అందుకే మనకి ఇప్పుడు పెనిన్సులర్ ప్లాటీ కూడా చాలా పాతది కదా, అందుకే మనకు తెలంగాణలో ఇట్లా ఇట్లా ప్లేస్లలో ఇవి కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మనది ఎప్పుడో ఫామ్ అయింది కదా, చాలా ఓల్డ్ ల్యాండ్ ఫామ్. సో ఎరోడవి ఇట్లాంటి స్ట్రక్చర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇన్సెల్ బగ్ కాకపోతే అరిడ్ రీజన్స్లో, ఒకప్పుడు అరిడ్ రీజన్ ఉండేది, ఇప్పుడు మనకు హ్యూమిడ్ రీజన్స్లో కూడా ఉన్నాం కొంచెం. ఇట్లా చూడండి ప్లాస్టిక్ ఇట్లా మిగిలిపోతుంది. వెంటిఫాక్ట్స్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ చూడండి వెంటిఫాక్ట్స్. రాక్స్ ఉంటాయి కదా చిన్న చిన్న పెద్ద పెద్ద బౌల్డర్స్, అవి విండ్ యాక్షన్ వల్ల వాట్ ఎవర్ సాండ్ దాన్ని పాలిషింగ్ చేసి షార్ప్ ఎడ్జిలు చేస్తాయి. ఇట్లా మళ్ళీ ఏమవుతుంది తెలుసా గమ్మత్తుగా, వన్ సైడ్ ఇట్లా ఎరోడ్ చేసిందా ఇట్ స్మూత్ అవుతుంది కదా, గాల్ యాక్షన్ వల్ల మళ్ళీ అది తిరుగుతుంది, తిరిగి మళ్ళీ ఇంకో సైడ్ షార్ప్ చేస్తుంది, మళ్ళీ అటు ఇంకో సైడ్ తిరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైనా డెజర్ట్ పోయినప్పుడు ఇట్లా రాక్స్ తిరగడం చూస్తే భయపడద్దు, అవి జనరల్ విండ్ యాక్షన్ వల్ల మూవ్ అవుతున్నాడు. వెంటిఫాక్ట్స్ ఇవన్నీ ఏమి ఎరోజనల్ అయిపోయింది. ఇప్పుడు డిపోజిషనల్ రెండే రెండు ఇంపార్టెంట్, మీ అందరికి ఫెమిలియర్ డ్యూన్స్ అంటే మీకు తెలుసు కదా. వాట్ ఆర్ డ్యూన్స్? మౌంట్స్ ఆఫ్ సాండ్, డెజర్ట్ ఏరియాస్లో శాండీ డెజర్ట్స్ ఉంటాయి కదా, ఇట్లా మౌంట్స్ ఆఫ్ శాండ్స్ ఉంటాయి, అర్ధ చంద్రాకారంగా ఉంటే దాన్ని బార్చన్స్ అంటారు. అర్ధ చంద్రాకారంలో ఉంటే ఏమంటే దాన్ని మూన్, హాఫ్ మూన్ షేప్లో ఉంటే దాన్ని బార్చన్స్ అంటారు. ఇట్లా లాంగిట్యూడ్నల్ స్ట్రేట్గా ఇట్లా ఉంటే దాన్ని సీప్స్ అంటారు. సీప్స్, బార్చన్స్, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ శాండ్ డ్యూన్స్. ఇది ఎట్లా డిపాజిట్ అయితే శాండ్ తీసుకెళ్ళి ఒక ప్లేస్లో ఎయిర్ విండ్ అనేది డిపాజిట్ చేస్తుంది శాండ్ డ్యూన్స్. సో మనకి రాజస్థాన్ డెజర్ట్లో ఈ శాండ్ డ్యూన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సినిమాలలో చూస్తారు హీరోయిన్ ఆ శాండ్ డ్యూన్స్లో తప్పిపోతుంది, మళ్ళీ హీరో హీరోయిన్ కాపాడుతాడు దాని నుంచి. ఓకే, సో శాండ్ డ్యూన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ మన థార్ డెజర్ట్లో కూడా ఇలా శాండ్ డ్యూన్స్ మూవ్ అవుతాయి, దాన్ని దిరాన్స్ అంటారు, మూవింగ్ ఆఫ్ శాండ్ డ్యూన్స్, దిరాన్స్. రైట్. తర్వాత సెకండ్ వన్, లాస్ట్ వన్, లూయిస్ ప్లీన్స్, LOESS, లూయిస్, LOESS, లూయిస్ ప్లీన్స్. ఈ లూయిస్ ప్లీన్స్ ఏంటి అంటే డెజర్ట్ ఏరియాలో శాండ్ ఉంటుంది అవునా, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే విండ్ యాక్షన్ ఇంటెన్స్ ఉండడం వల్ల డెజర్ట్లో శాండ్ పిక్ చేసుకొని ఆ శాండ్ డెజర్ట్ కాని ఏరియాలో డిపాజిట్ చేస్తుంది. ఇట్లా డెజర్ట్ని దాటి డిపాజిట్ చేసి ఫామ్ చేసిన ప్లేన్స్ ఏమంటారు? లూయిస్ ప్లేన్స్. సో లూయిస్ ప్లేన్స్ ఏంటి? విండ్ వల్ల డెజర్ట్ నుంచి వచ్చిన శాండ్ వల్ల డిపాజిట్ చేసిన ఫామ్ అయిన ప్లేన్స్ని లూయిస్ ప్లేన్స్. ఓకే, మీకు గోబీ మంచూరియా తెలుసా? గోబీ మంచూరియా అంటే మీరు తినే గోబీ మంచూరియా కాదు, చైనాలో మనకి గోబీ డెజర్ట్ ఉంటుంది తెలుసా, దాని పక్కనే మంచూరియన్ ప్లేన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ గోబీ డెజర్ట్లో శాండ్ డ్యూన్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఓకే, ఒక ఎక్కడో చదివినా నేను, ఈ శాండ్ ఉండడం వల్ల శాండ్ ఎప్పుడు మూవ్ అవుతుంది కాబట్టి మన కళ్ళు ఎట్లుంటాయి, చిన్నగా ఇట్లా చేసుకుంటాం కదా, అందుకే చైనీస్ వాళ్ళ మంగోలైట్స్ కళ్ళు అట్లా అయిపోతాయి, ఇట్లా చూసి 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 అట్లా. ఎనీవేస్, దట్ ఈస్ ద సెటర్. సో ఈ గోబీ ప్లేన్స్లో, ఈ గోబీ డెజర్ట్లో ఉండే శాండ్ డిపాజిట్ మంచిరన్ ప్లేన్స్లో కనిపిస్తాయి మనకి. ఓకేనా, అక్కడ గోబీ ఇట్లాంటివి వండిస్తారనమాట. సో అక్కడ వండించిన దాన్నే గోబీతో మంచిరియా చేసి మనకు అమ్ముతారు. ఇప్పుడు చైనాలో ఎక్కడో తయారు చేసిన ప్రొడక్ట్ అంటే అట్లాంటి ప్రొడక్ట్ మనం దాన్ని కాపీ చేసి ఇండియాలో ప్రతి స్ట్రీట్లో కనిపిస్తాయి గోబీ మంచూరియా కదా. రైట్, సో అది ఏంటి, ఇవన్నీ అరిడ్ రీజన్స్లో ఎరోజన్ అనే డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్ బై విండ్. అప్పుడప్పుడు రేర్గా డెజర్ట్లో వర్షం పడుతుంది,
ఓకే. అప్పుడు అట్లా టెంపరీ లేక్స్ ఫామ్, టెంపరీ ఈ అలివియల్ ప్లేన్స్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే రాసుకోకండి, బాజ్డా. అలివియల్ ప్లేన్ చూసినాం అక్కడ, ఇక్కడ ప్లూయల్ ల్యాండ్ ఫామ్స్. అట్లా డెజర్ట్లో కూడా హిల్స్ ఉంటాయి, అక్కడ నుంచి తీసుకొచ్చి కింద ఫామ్ అయినది బాజ్డా అంటారు. టెంపరీ లేక్స్ ఫామ్ అవుతాయి, దాన్ని ఏమంటారు ప్లయాస్. ఇవి రాజస్థాన్లో కూడా కనిపిస్తే వీటిని మనం దండ్స్ అంటాం, దండ్స్ దండ్స్. ఇక్కడ జనరల్గా సలైన్ లేక్స్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి, వాటర్ ఉన్న సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లూయల్ ల్యాండ్ ఫామ్స్ అనే లాస్ట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెషన్లో డిస్కస్ చేసినాం. సెకండ్ పార్ట్లో ఇయోలియన్, ఇట్లనే ల్యాండ్ ఫామ్స్ మనం రేపు నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో గ్లేషియల్, ఇంకా అండర్గ్రౌండ్ వాటర్, సీ వేవ్స్ వల్ల ఫామ్ అయ్యే ల్యాండ్ ఫామ్ డిస్కస్ చేస్తాం. దానివల్ల మన జియోమార్ఫాలజీ అయిపోతుంది, నెక్స్ట్ క్లైమేటాలజీ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్. రిపీటెడ్గా చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోస్ మళ్ళీ రిపీటెడ్గా చూస్తూ ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఓకే, సక్సెస్ లేనప్పుడు మనకి ఎంత జ్ఞానం ఉన్నా నోటీస్ చేయరు ఎవరు. మనం చదివే ప్రతి పాయింట్ షుడ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎగ్జామ్. ఓకే, ఎక్కువ నేర్చుకోవద్దు, ఎగ్జామ్కి ఎంత అవసరమో అంతే నేర్చుకోవాలి, ఎందుకంటే గుర్తుపెట్టుకునే చాలా ఉంటాయి. సో మనం కూడా క్లాసు ప్యూర్లీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లోనే ఉంటుంది. ఓకేనా?